అంటే మీరు ఒక మహాత్మా గాంధీగా అంటే అలా అసలు ఆ ఇంటెన్షనా లేదంటే ఒక మార్పు కోసం అంతా అందజేయడం ఏముంది అంతే. నాకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొని సమాజ మార్పు కోసం జీవితాలను త్యాగం చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు మాకు ఆదర్శం. పెరియార్ రామస్వామి, కన్నమ్మాలు, నాగమ్మాలు, మణియమ్మాయి వాళ్ళు మాకు ఆదర్శం. బుద్ధుడి త్యాగం ముందు మేమెంత, బాబాసాహెబ్ త్యాగం ముందు మేము ఒక వెంట్రుకంత. మాకు స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి జయగోపాల్ గారు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు, అలా చేశాము. కానీ ఈ మధ్య మాత్రం మొన్న ఈ మధ్యనే వారం 10 రోజుల క్రితం మా భార్య చెప్పింది, మనం ఒక కొత్త దారి వేద్దాం, అనుమానాల దారి, అవమానాల దారి, చీత్కారాల దారి మనకు అక్కర్లేదు చెప్పి బాణాసాను వీడాలని నిర్ణయం తీసుకున్న రోజు ఇద్దరం బాగా దుఃఖించాం. ఇప్పుడు మేము కుల మత రాజకీయాలకు అతీతంగా ఒక కొత్త ప్రజా ఉద్యమాన్ని, అది కూడా సాంస్కృతిక రాజకీయాలు చేసే రాజకీయ ఉద్యమం. ఓట్ల రాజకీయం, పార్టీ రాజకీయం, సీట్ల రాజకీయం కాదు, ప్రజల్ని సాంస్కృతికంగా మార్చాలనే ఒక చిన్న ప్రయత్నం. మహనీయులు వేసిన దారి, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక సమాజిలాగా, పెరియారి వి రామస్వామి గారు స్థాపించిన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, స్వ అభిమాన ఉద్యమం, ఆత్మగౌరవ పోరాటం అంటారు, అలాంటి పోరాటం లాగా, బాబాసాహెబ్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లాగా నేను నా జీవిత భాగస్వామి ఇద్దరమే మూఢనమ్మకాల నిర్మూలన సంగ దాంతో ముందడుగు వేస్తున్నాను. పర్సనల్గా చాలా ఇబ్బంది పడతారు కదా దానివల్ల. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు, సుఖాలను వదులుకున్నప్పుడు, కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలనుకున్నప్పుడు, దేనికైనా సిద్ధపడ్డప్పుడు ఇవన్నీ పెద్దగా